Down, 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 down
ఈ రోజు 39వ రోజుకు కూడా మేము సమ్మెలకు పోతున్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ కానీ మా మేనేజ్మెంట్ కానీ చర్చలకు విలవకుండా దీన్ని సాగింపు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్టీసీ మేము జేఏసీగా ఇచ్చిన సమస్యలన్నీ సాల్వ్ చేయాలని జగిత్యాల జేఏఎస్ తరఫున కోరుకుంటున్నాం. ఈ రోజు నుంచి 39వ రోజు, రేపటి నుంచి నిరాహార దీక్షలు ఉంటాయి. మాకు జేఏసీ ఏ పిలిపించినా కానీ జగిత్యాల జేఏసీగా మేము ముందుండి చేస్తామని జగిత్యాల జేఏసీ తరఫున కోరుతున్నాము. ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేసేటట్టు ప్రభుత్వంలో మాకు ప్రభుత్వంలో కలపాలని చెప్పి కోరికలు కోరుకుంటున్నాం. మరి ఈ కోరికలు అయితే అద్దన్నారు, మిగతా ఉద్యోగ భద్రత అయితే కల్పించాలి. ఖచ్చితంగా ఉద్యోగ భద్రత అయితే కల్పించాలి. మరి కొత్త బస్సులు అయితే కొనుగోలు చేయాలి, ఈ ఖాళీలన్నీ భర్తీ చేయాలి అని చెప్పి ఈ ప్రజలకు ఎక్కడున్నా కానీ మనం తెలంగాణ వచ్చిన మొట్టమొదటిసారిగా మనం నినదించింది ఏంటంటే ప్రతి పల్లెకు బస్సు పోవాలని చెప్పి, ప్రతి తండాకు బస్సు పోవాలని చెప్పినాం. మరి అప్పటి నుంచి ఇప్పటికీ 7 ఏళ్ళు, ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి చూస్తున్నాం బస్సులన్నీ తగ్గిపోతున్నాయి కానీ బస్సులు అయితే పెరుగుతలేవు. ఖచ్చితంగా మాకు రిక్రూట్మెంట్ పెట్టి బస్సులన్నీ సరిపడే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్టీసీ తెలంగాణ ఏర్పడి సమయం 39వ రోజుకి వచ్చింది. అయ్యా కేసీఆర్ గారు, నిన్ను ఒక్కటే అడుగుతున్నా, నీవు నిద్రపోతున్నావా ఏం చేస్తున్నావా నీకే అర్థం కావాలి. మా బాధలు చూడవా, రక్తాలు అవి గారి మొత్తం ఆగమైనా ప్రాణాలు పోయినా గానీ పట్టించుకుంటలేవు. ఏమన్నా ఓట్లు అడుగుతున్నామా, మేము ఏమన్నా పైసలు వంచుతున్నామా, ఒక్కసారి ఆలోచన చేస్తలేవేంది ప్రాణాలు పోతుంటే. అప్పుడేమో నీకు ఇది ఇస్తా అది ఇస్తా అన్ని చేస్తాం, మిమ్మల్ని ఆడవాళ్ళను పైకి ఎక్కిస్తా అది ఇది అని మాట్లాడినావు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు, నీ మంత్రిని అడుగు, ఇప్పుడు మన ఎమ్మెల్యే సార్ని అడుగుతున్నా నేను. ఈ వాడకు నీళ్లు రాకుండా ఉరుకత్తావు అవ్వత్తావు ఆర్టీసీ వాళ్ళము 39 రోజులు చాలా ఆగమే సత్తున్నావు, ఒక్కసారి నత్తున్నావు అనయ్య. నీ ఇంట్లో నువ్వు ఉంటావు, ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు, ఇదే నానయ్య. ఆడ పెద్ద అన్నది ఆ సంగతి, నీది సంగతి, ఇదే నానయ్య. అదే నీ చెల్లెను నీ బీటనో ఎవరైనా అయితే నువ్వు ఊకుంటావు అనయ్య. ఎమ్మెల్యే నువ్వు రావా, ఎమ్మెల్యే భార్య గారు తల్లి, మీరన్నా వచ్చి మాకు సపోర్ట్ ఉండాలా తల్లి, మేము కూడా ఆడబిడ్డలమే, మా బాధ బాగుంది. మేమేమో నగలు నక్లెస్లు అడుగుతలేము, మాకు తిండి కూడా సరిపోతుంది. బుచ్చగాల సంఘం కూడా మాకు సానుభూతి కలుగుతుంది, బుచ్చంలో బుచ్చం బుచ్చం వేస్తాడు. అంతకన్నా హీన మానయ్య నువ్వు ఎందుకయ్యావు, నీకు అర్థమైతే లేదా అనయ్య. విలీనం విలీనం అంటే కాదంటావు కాదంటే అదేదో విషయం చెప్పి ఓ తండ్రి లెక్క దగ్గర తీసి పోటీ బిడ్డలు ఇట్లా మనం బయట పడద్దు అని చెప్తలేవు ఎందుకయ్యా. నీ చుట్టూ వాళ్ళంతా దొంగలే, నువ్వు దొంగ వేస్తున్నావు, మమ్మల్ని దొంగలు చేస్తున్నావు, లంగనం చేస్తున్నావు. నీ చుట్టూ ఉన్న దొంగతనాలని బంద్ చేయాలి. మధ్య మధ్యన కరాలు వాడి ఇప్పుడు పిఆర్సీ అంటావు, ఎన్ఎల్ఏ పిఆర్సీ ఇప్పుడు ఎందుకు కల్పిస్తున్నావయ్యా. అందరినీ మా దిక్కు ఉండకుండా షాట్ల తౌడు వచ్చి కుక్కలం గొగ పెట్టినట్టు దగ్గర గుంచుకుంటున్నావు, ఇదే నానయ్యని పద్ధతి. కరెక్ట్ మనిషి అయితే నీతి నిజాయితీ ఉన్నాయితే కరెక్ట్, తల్లిదండ్రులకు కరెక్ట్ జన్మ ఎత్తున అయితే మమ్మల్ని కూడా ఆలోచించు. మేము కూడా కరెక్ట్ పని చేసుకొని మానవత్వం తోటి అబద్ధాలు ఆడని ఆర్టీసీ వాళ్ళం మేము. మేము అబద్ధాలు ఆడం అసలే, ఆర్టీసీ అంటేనే అబద్ధం ఆడని ఆర్టీసీ వాళ్ళ కార్మికులం మేము. మా చెమట చెమటతో పనిచేస్తాం మేము. ఆ రాజకీయ సంఘం కాదు, రంగులు మార్చే సంఘం కాదు, మేము శిస్సులు పెట్టే సంఘం కాదు, నీతి లేని సంఘం కాదు. మాది కొట్లాడి కష్టపడి చెమట ఒడిచి కష్టం చేసి మేము బాధపడుతున్నాము, కష్టం చేసి ప్రయాణికులను చల్లగా ఇంటి నుంచి ఎన్ని మాకు బాధలు ఉన్నా గమ్యస్థానం చేరుస్తున్నాము. మీకు ఒక్కసారి ఆలోచన వస్తలేదా, సామాన్య ప్రయాణికునికి విద్య వైద్యం ఎట్లనో రవాణా కూడా అది అవసరము. నువ్వు చిన్న చిన్న ఏంటో చాక్లెట్ల లెక్క అచ్చిరాని పథకాలు పెట్టి ఫెయిల్ అవుతావు, నీ పథకాలకి ఎందుకు ముప్పు పెడతాది. పథకాలు గితకాలని పక్కకు పెట్టి ఆర్టీసీ వాళ్ళని ఫస్ట్ బయటకు వెళ్ళు, ఫస్ట్ ఆర్టీసీ వాళ్ళని గుంజు, ఆర్టీసీ వాళ్ళను మమ్మల్ని డ్యూటీలు చేసుకుంటాడు, చేయి న్యాయం చేకూర్చు. మేము డ్యూటీలు చేయాలి, మా పిల్లలు మేమందరం ఆగమవుతున్నాము, పైసలు లేవు, గోళీలు లేవు, చస్తున్నాము. మా చర్చలు విలువ నీకెందుకయ్యా, నువ్వు ధైర్యం ఉన్నోళ్ళవే, నీ కాలు పట్టుకుంటే వస్తావా అనయ్య. నువ్వు మంచివాడివి అయితే రావాలి, చర్చలకు విలువాలి. ఫోన్ బిడ్డ మీ పని మీరు చేసుకున్నారు, ఒక పెద్ద ఆయన మాట వినిచాలి, సార్ అంటే అబద్ధం ఆడడు, ఒక మాట ఇచ్చినాను మేము ప్రేమతో రావాలి కానీ ఇవే కొట్లాడలేయా. ఇదేమన్నా రజాకర్ల సంఘం రాడికల్స్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, చక్కగా రావాలి, మంచిగా వేయాలి. చెప్తున్నా కబర్దారు బిడ్డ, నీ ప్రాణంకైనా మేము సిద్ధము, ప్రాణాలు పోయినా కానీ ఏళ్ళు కలిసినా కానీ మేము ఇదే సమ్మె ఇట్లా చేస్తాము. మా ప్రాణాలు సంవత్సరాలు సంవత్సరాలు నిలిచిపోయిన వ్యక్తులే, ఆడ ఎట్లా రామ మందిరం ఎట్లయిందో ఇదే కోట అట్లయితుంది. నువ్వు ఇటు పోతా అటు పోతా అంటే భయపడేవాళ్ళు అనుకుంటున్నావా, ఒక నువ్వు రాజు అంటే కాలిపోయిన ఇంకోలకు రక్షణ ఇవ్వాలి, నువ్వు రాజు ఎట్లయ్యా. ఫామ్ హౌస్ల వంటవు చల్లగా సీలేసుకుంటావు కమ్మగా తింటావు అంటాడు. మా పరిస్థితి ఏంటంటే ఈ ఎమ్మెల్యే మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, ముద్దుగాళ్ళు ఉంటాడు, మా